నమస్తే మిత్రులారా, గురుకులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ట్రిప్ సొసైటీ కొంతమంది అధికారులను ట్రైనింగ్ ఇవ్వబోతున్నది అనేటువంటిది ప్రాథమిక సమాచారము. అంటే దాదాపుగా రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నది అనేటువంటిది మనకైతే అర్థమైంది. ఎందుకంటే కామన్గా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే వారు సమగ్ర నివేదిక ఇవ్వాలి కాబట్టి తప్పకుండా ఎలా హారిజెంటల్ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేటువంటిది కూడా వారు సీఎం గారికి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అయితే అప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది. కానీ మనం అడుగుతుంటే మాత్రం హారిజెంటల్ ఇంప్లిమెంట్ చేశారా సార్ అని చాలా మంది మనకు అడుగుతూ ఉన్నారు. కానీ మనం వాళ్ళకి అడుగుతున్నప్పుడు మాత్రం ఇది అంటే న్యాయపరమైనటువంటి వివాదాలు కాబట్టి వీటిలో మేము చెప్పదలుచుకోలేదు సార్, అది రిజల్ట్ వచ్చినప్పుడే తెలుస్తుంది మీకు అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఎనీహౌ మిత్రులారా, 28వ తారీఖు 29వ తారీఖు డిసెంబరు ఈ 2 రోజులు మాత్రం తప్పకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు ప్రాథమికంగా సమాచారం అయితే రావడం అనేటువంటి జరిగింది. సో చైతన్యపురి TSWR లా కాలేజీలో వీళ్ళందరికీ వాళ్ళ ఫ్యాకల్టీ అందరికీ కూడా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో ఏం పరిశీలించాలి, ఏం సర్టిఫికేట్లు ఉన్నాయి, ఏవి అనేటువంటిది ఇంకా చాలామంది అంటే నాగార్జున యూనివర్సిటీవి నడుస్తాయా సార్ అని అడుగుతూ ఉన్నారు. వారు క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం లేదు మనకు. సో ఒక ట్రైనింగ్ అయిపోతే ఎవరన్నా మనకు తెలిసినటువంటి టీచర్లు ఉంటే తప్పకుండా తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను, డోంట్ వరీ. కాబట్టి సర్టిఫికేట్స్ అయితే ఒకసారి జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి పెట్టుకోండి. అదే రకంగా గురుకుల రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన సర్టిఫికేట్లతో పాటు దానికి సంబంధించినటువంటి అంటే డిగ్రీకి సంబంధించింది ఫస్ట్ క్లాస్ నుంచి అంటే మీ దగ్గర ఉన్నటువంటి లోకల్ సర్టిఫికేట్ ఉందా ఇవన్నీ కూడా తీసి పెట్టుకోండి. తర్వాత హరిబరి కావద్దు, నాకు వస్తుందో రాదో, ఏం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా తప్పకుండా మనం బార్డర్లో ఉన్నా కానీ పనిష్ టూలో మనం ఉంటే 100% సర్టిఫికేట్లు అన్నీ తీసి పెట్టుకోవాలి. అయితే చైతన్యపురిలో TSWR దాదాపు 1576 ఏదో పిల్లర్ నెంబర్ ఉంది చైతన్యపురి దగ్గర అని చెప్పారు వాళ్ళు. అయితే ప్రాథమికంగా అయితే మనకు సమాచారం వచ్చింది 100% మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేనైతే అందిస్తాను, మీరు డోంట్ వరీ. మీరు గురుకుల జాబులో మొదటి సంతకం చేసుకునేదాకా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. సో 28, 29 వాళ్ళకి ట్రైనింగ్ అయిపోతే ఇంకా దాదాపు అయితే మనకు సంక్రాంతి లోపలనే రిజల్ట్ వస్తుంది అనేటువంటి విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత మన యొక్క ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. బట్ కోర్టు వివాదాల్లో ఉన్నటువంటిది హారిజెంటల్ అదేవిధంగా ఈ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేటువంటిది మీరు అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది కోర్టు చెప్పింది, మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేటువంటిది వాళ్ళు మనకు చెప్పడం లేదు. కాబట్టి ఈ క్లారిటీ అనేటువంటిది మనకు రిజల్ట్ వచ్చినప్పుడు అయితే తెలుస్తుంది అనేటువంటి విషయం వాళ్ళే చెప్తున్నారు. సో ఏ విధం వెయిట్ అండ్ సీ, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకైతే అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసము శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.